హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్ ఈ వీడియో ద్వారా హోండాలో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం సో చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్తో అయితే వస్తుందన్నమాట సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి సో ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ చేసుకోండి సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్లో టూ వేరియంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ రెండోది చూసుకుంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట అంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది డిస్క్ బ్రేక్ వేరియంట్కి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తూ రేర్లో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది సో ఇలాంటి టూ వేరియంట్స్ అయితే ఉంటాయి కలర్ చూసుకుంటే ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే అనమాట సో దీంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇండివిజువల్గా ఏముంటాయి అనేది పూర్తి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డీసీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే వస్తుంది సో ఇలా హైలోజన్ బల్బ్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈఎస్పీ టెక్నాలజికల్ ఇంజిన్ అయితే ఉంటుంది అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజిన్ అయితే ఉంటుంది సో ఇది లేటెస్ట్ ఇంజిన్ అనమాట అంటే ఓబిడి టూ వేరేంటి ఇంజిన్ అనమాట సో ఇలా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సీట్ వచ్చేసి లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ ట్వంటీ ఫ్యూల్ సపోర్ట్ ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఇతర బ్లెండెడ్ ఫ్యూల్ కూడా యూజ్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఉంటుంది అనమాట ఫ్యూల్ లిడ్ చూసుకుంటే ఏరో షేప్ లో ఫ్యూల్ లిడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి అన్లాగ్ మీటర్స్ అయితే అనమాట సో ఇలా ఈ మీటర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది అంటే ఈ పాసింగ్ స్విచ్ కోసం ఇంటిగ్రేటెడ్ బటన్ అయితే ఉంటుంది సో ఈ బటన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది సో ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి మనం హై బీమ్ అండ్ లో బీమ్ యూజ్ చేయొచ్చు అదే విధంగా ఇలా పాసింగ్ కోసం కూడా యూజ్ చేయవచ్చు అనమాట సో ఇలా ఇంటిగ్రేటెడ్ బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి ఇలా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది అంటే ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి వెహికల్ స్టార్ట్ చేయవచ్చు అదే విధంగా ఇంజిన్ స్టాప్ అయితే ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా అలాయ్ వీల్స్ అయితే వస్తాయి సో ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో సీల్డ్ ఫీచర్ ఉంటుంది అంటే చైన్ బయటికి విజిబుల్ కాదు బట్ ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఉంటుంది అంటే ఈ సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు అదే విధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ గేర్ రాడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది సో దీనిలో ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అంటే ఫైవ్ గేర్స్ అయితే ఉంటాయి సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్యూల్ ట్యాంక్ కింద ఇలా క్రోమియం గార్నిష్లో ఒక కౌల్ అయితే ఉంటుంది సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే సో దీన్ని బోల్డ్ వైజర్ అని పిలుస్తారు ఈ వైజర్ పైన ఇలా క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఒక కవర్ అయితే ఉంటుంది సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సిబిఎస్ ఈక్వలైజర్ ఉంటుంది అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒక బ్రేక్ అప్లై చేస్తే టూ బ్రేక్స్ అప్లై విధంగా దీంట్లో అయితే టెక్నాలజీ ఉంటుంది అనమాట సో దీన్ని సీబీఎస్ లేదంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని పిలుస్తారనమాట ఫ్రెండ్స్ ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఈ ఫ్రంట్ నుంచి దీని బాడీ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది సో ఈ వైజర్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది సో చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట సో ఈ కింద చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది సో దీనిలో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ రాదు ఓన్లీ హైలోజన్ బల్బ్తో కూడిన డీసీ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట సో ఈ హెడ్ ల్యాంప్ పైన చూసుకుంటే క్రోమియం ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇంకా పైకి చూసుకుంటే ఈ వైజర్ అయితే ఉంటుంది సో ఈ వైజర్ పైన ఇక్కడ హోండా స్టిక్కర్ అయితే కనిపిస్తుంది సో వైజర్కి టూ సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి సో ఇవి బల్బ్తో వస్తాయి అనమాట సో ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ షైన్ అని చెప్పి మనకి రాసున్న దగ్గర ఏంటంటే ఈ నెంబర్ ఫ్లై ఫిఫ్టీన్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది సో ఇక్కడైతే దాని బదులు ఇక్కడ షైన్ అనేది మనమైతే ఈ స్టిక్ కరెంట్ ఇచ్చ సో ఇంకా కింద చూసుకుంటే మనకి సస్పెన్షన్స్ కానీ సో ఈ మడ్గడ కానీ ఇవన్నీ అయితే కనిపిస్తాయి సో ఇది ఏంటంటే మడ్గడ బాడీ కలర్లో ఉంటుందన్నమాట సో ఇలాటైతే చూసుకోవచ్చు సో ఇంకా మనం సైన్ నుండి చూసుకుంటే వైజర్ పైన ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది అంటే బాడీ కలర్ని బట్టి గ్రాఫిక్ స్టిక్కరింగ్ వైజర్ పైన కూడా ఉంటుంది టూ సైడ్స్లో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూసుకోవచ్చు సో ఇంకా మనం సైన్ నుండి చూసుకుంటే మనకి బాడీ అంతా కూడా ఇలా కనిపిస్తుంది సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి చాలా సింపుల్గా కనిపిస్తుంది దీనిపైన చూసుకుంటే హోండా త్రీడీ ఎంబ్లం అయితే ఉంటుందన్నమాట సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కూడా ఎక్స్టెండ్ అయ్యి అప్ టు ఈ టీ ల్యామ్ దగ్గర ఉన్న కౌల్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి స్టైలిష్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు సో ఈ ఫిల్ ట్యాంక్ కింద చూసుకుంటే క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఈ కౌల్ అయితే ఉంటుంది సో సో ఈ వెహికల్కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుందన్నమాట సో ఈ సీట్ కింద చూసుకుంటే ఈ షైన్ నేమ్ అంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కెపాసిటీ గల ఇంజన్ అన్నట్టుగా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట సో ఈ సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా టూ లెవెల్ సీట్ అయితే ఉంటుంది సో ఈ పిలియన్ సీట్ కింద చూసుకుంటే దీని మోడల్ నేమ్ అయితే స్టిక్కర్ ఉంటుంది షైన్ అని చెప్పి ఈ మోడల్ నేమ్ స్టిక్కర్ ఉంటుంది సో షైన్ లో టూ వేరియంట్స్ ఉంటాయి షైన్ హండ్రెడ్ అని చెప్పి ఇంకో వెహికల్ ఉంటుంది ఇది వచ్చేసి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అని తెలపడానికి ఏంటంటే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈఎస్పీ అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుంది అంటే దీనిలో ఇచ్చిన ఇంజన్ టెక్నాలజీ గల ఇంజన్ అనమాట అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజన్ అనమాట సో కాబట్టి ఇక్కడ స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు సో ఇంకా మనం కింద చూసుకుంటే ఈ ఎగ్జాస్ట్ పైన క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ కౌల్ అయితే ఉంటుంది సో ఇది ఏంటంటే చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ వచ్చి చూసుకుంటే కి బ్యాక్ సైడ్ లో ఈ గ్రాబ్రెల్ అయితే ఉంటుంది సో ఇది ఏంటంటే బాడీ కలర్లో ఉండే గ్రాబ్రేల్ అయితే ఉంటుంది అనమాట సో గ్రాబ్రెల్ అయితే చూడొచ్చు సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ టైర్ ల్యాంప్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది సో ఈ టైర్ ల్యాంప్ బల్బ్ తో వస్తుంది ఈ టైర్ ల్యాంప్ కి టూ సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో వస్తాయి ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో డ్రైవ్ సిస్టమ్ ని చైన్ డ్రైవ్ అని అయితే పిలుస్తారు చైన్ అయితే మనకి బయట విజిబుల్ కాదు సీల్డ్ చైన్ ఫీచర్ అని పిలుస్తారు సో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ వల్ల ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి ఈ చైన్ సిస్టమ్ అయితే చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి సో ఫ్రంట్లో చూసుకుంటే మనకి పాసింగ్ బటన్ ఉంటుంది సో ఇది హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్ అనమాట అంటే ఈ సింగిల్ ని మనం హై బీమ్ కోసం యూజ్ యూజ్ చేయవచ్చు విధంగా లో బీమ్ కోసం యూజ్ చేయవచ్చు ఇంటిగ్రేటెడ్గా పాసింగ్ బటన్గా కూడా యూజ్ చేయవచ్చు సో ఇలాంటి బటన్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ కి ఈ ముందు వైపులో ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే టూ బటన్స్ కనిపిస్తాయి ఇది వచ్చేసి లెఫ్ట్ ఐటీ ఇండికేటర్ బటన్ అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఈ బటన్ పని చేస్తుంది ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అనమాట సో ఈ బటన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్క్ ఉంటాయి సో రైట్ సైడ్లో త్రొటిల్కి చూసుకుంటే ఈ సింగిల్ బటన్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట అంటే ఈ వెహికల్ని సెల్ఫ్ స్టార్ట్ మీదలో స్టార్ట్ చేయడానికి అదేవిధంగా ఈ ఇంజన్ స్టాప్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ అవుతుంది సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే టూ మెథడ్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ రెండో చూసుకుంటే ఇలా కిక్ రాడ్ ఉంటుంది రైట్ సైడ్లో సో కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు సో దీనిలో మీటర్ చూసుకుంటే ఈ మీటర్ వచ్చేసి అన్లాగ్ మీటరే ఉంటుంది డిజిటల్ మీటర్ రాదు సో ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది స్పీడో మీటర్ అండ్ ఓడో మీటర్ అయితే దీంట్లో ఉంటుంది ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంటుంది అనమాట అంటే ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది దీంట్లో సో మిడిల్లో చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేషన్ వెళ్ళినకైతే దీంట్లో అంటే వేసినప్పుడు ఇండికేషన్ అయితే దీనిలో చూపిస్తుంది ఈ కింద చూసుకుంటే లో బీమ్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది అంటే పాసింగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కూడా దీంట్లో అయితే ఇండికేషన్ చూపిస్తుంది సో దీంట్లో ఇలా సింపుల్గా ఉండే ఈ అన్లాక్ మీటర్ అయితే కనిపిస్తుంది అనమాట కింద చూసుకుంటే అంటే మిడిల్లో ఇక్కడ షైన్ నేమ్ అయితే మనకు ఈ ప్రింట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా కింద చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అనేది మనకి ఇలా ఉంటుంది సో దీనిలో క్లీన్ ఇన్సర్ట్ చేసి వెహికల్ని ఆన్ ఆఫ్ చేసే విధంగా లాక్ చేసే విధంగా దీనిలో ఇగ్నిషన్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనం పైన చూసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది సో దీంట్లో ఈ ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది సో ఈ ఫ్యూయల్ లిడ్ అయితే మనకి ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే లెంత్ వచ్చేసి అంటే వెహికల్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ ఎంఎం లెంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ ఎంఎం విడ్ అయితే ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రస్ వరకు దీని హైట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎంఎం హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అయితే పిలుస్తారు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటుంది అనమాట అంటే ఈ వీల్ బేస్ ఎక్కువ వల్ల రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది సో హై వీల్ బేస్ బేసే దీనిలో ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అంటే ఇంజన్ నుంచి కింది వరకు గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు ఇది వన్ సిక్స్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అంటే సిటీలో సిటీ డ్రైవింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు బట్ ఆఫ్ రోలో నడిపినప్పుడు మాత్రం ఏమైనా కింద టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట అని చెప్పి మరీ తక్కువ గ్రౌండ్ క్లియరెస్ అయితే ఉండదు వన్ సిక్స్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి వితౌట్ ఫుల్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కేజెస్ అయితే ఉంటుంది అనమాట అంటే చూడ్డానికి ఇది హెవీగా కనిపిస్తుంది బట్ దీని వెయిట్ వచ్చేసి వన్ వన్ త్రీ కేజెస్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ అయితే ఉంటుంది సో దీని లెంత్ చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఎంఎం సీట్ లెంత్ అయితే ఇస్తానమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటం నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి సెవెన్ నైన్టీ వన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఇస్తారు అంటే లెగ్రేజ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది హెవీగా ఉంటుంది సో దీని కెపాసిటీ చూసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అనమాట అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ని మనం ఫుల్ చేయాలనుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది సో దీనిలో ఈ ట్వంటీ సపోర్ట్ కూడా ఉంటుంది అంటే నార్మల్ పెట్రోల్ తో పాటు ఈ ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ కూడా యూజ్ చేయవచ్చు సో ఈ ట్వంటీ ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది వెహికల్ అదే విధంగా పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట సో ఇలాంటి ఫీచర్ అయితే ఈ ట్వంటీ ఫ్యూల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఈఎస్పీ టెక్నాలజీ గల ఇంజన్ అయితే అనమాట సో ఇది ఫోర్ స్టోక్ ఇంజన్ సింగిల్ సీన్ ఇంజన్ అదేవిధంగా ఓబీడీ టూ వేరియంట్ ఇంజన్ అనమాట సో దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ కెపాసిటీ అయితే ఇంజన్కు ఉంటుంది నార్మల్గా దీని వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అని అయితే పిలుస్తాం అన్నమాట సో దీని అవుట్పుట్ చూసుకుంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ఇది సెవెన్ పాయింట్ నైన్ వాట్ పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది సిక్స్ థౌసండ్ ఆర్పిఎం వద్ద లెవెన్ ఎన్ఎం టార్క్ను అయితే ఇది రిలీజ్ చేస్తుంది సో దీనిలో ఫ్యుయల్ ఇంజక్షన్ సిస్టమ్ని ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు అంటే పీజీఎంఎఫ్ఐ అని పిలుస్తారు అనమాట అంటే ఈ ఫ్యుయల్ ట్యాంక్ను ఇంజన్లోకి ఫ్యూయల్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడ్డ ఈ టెక్నాలజీ ద్వారా అయితే పంపు అవుతుంది అనమాట సో దీన్ని పీజీఎంఎఫ్ఐ అని పిలుస్తారు సో ఈ వెహికల్లో బోర్ చూసుకుంటే ఎంఎం బోర్ ఉంటుంది ఈ స్ట్రోక్ చూసుకుంటే సిక్స్టీ త్రీ పాయింట్ టూ ఎంఎం స్ట్రోక్ అయితే ఉంటుంది సో ఈ వెహికల్లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే టెన్ పాయింట్ జీరో ఇస్టు వన్ ఉంటుంది అనమాట అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ వస్తుంది సో ఆ ఎయిర్ ఎంత వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట అంటే టెన్ పాయింట్ జీరో ఇస్టు వన్ రేషియోలో ఈ ఫ్యూయల్ అండ్ ఎయిర్ అయితే ఇంజన్లోకి అయితే పంపుతాయి అన్నమాట సో ఈ వెహికల్ స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే టూ మెథడ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది రెండో చూసుకుంటే ఇలా రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్లో క్లచ్ పేడ్ చూసుకుంటే మల్టిపుల్ బెట్ క్లచ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ క్లచ్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలా అయితే గేర్ రాడ్ ఉంటుంది ఇది ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది అంటే ఫైవ్ గేర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే దీనిలో టైర్ వచ్చేసి ఆ ఫ్రంట్ అండ్ రేయర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు టైర్స్ అయితే చూసుకుంటే ఎయిటీ బై హండ్రెడ్ సైజులో టైర్ అయితే ఉంటుంది సో ఇలా ఈ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట వీల్ సైజ్ చూసుకుంటే ఇది ఎయిటీన్ ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది అలాగే వీల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారనమాట సో ఈ టైర్ సైజు కూడా ఎయిటీ బై హండ్రెడ్ సైజులో ఉంటుంది ఈ వీల్ సైజ్ చూసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ వీల్ సైజే ఉంటుంది అలాగే వీల్స్ ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఈ బ్రేక్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే దీనిలో టూ వేరియంట్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ రెండో వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అన్నమాట సో దీనిలో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చినప్పుడు దీని సైజ్ వచ్చేసి వన్ థర్టీ ఎంఎం డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వచ్చినప్పుడు ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే టూ ఫార్టీ ఎంఎం డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ లో చూసుకుంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయినప్పటికీ లేదంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అయినప్పటికీ లో డిస్క్ బ్రేక్ రాదు ఓన్లీ డ్రమ్ బ్రేకే ఇస్తారు సో దీని సైజ్ చూసుకుంటే వన్ థర్టీ ఎంఎం డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి సో ఇలా సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు ఫ్రంట్లో టూ సస్పెన్షన్స్ టెలిస్కోప్ ఇస్తారు ఇలాంటి రోడ్ కండిషన్లో అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో ఈ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు సో దీనికి ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం ఈ సీట్ హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇలా అయితే ఈ సస్పెన్షన్ ఉంటుంది టూ సైజ్లో ఈ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది సో లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా ఈ సస్పెన్షన్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ట్వెల్వ్ ఓర్స్ ఫోర్ ఆంపియర్ సపోర్ట్ చేస్తే బ్యాటరీ అయితే ఉంటుంది మెయింటెనెన్స్ ఫీ బ్యాటరీ అనమాట అంటే ఇలాంటి లిక్విడ్స్ అయితే పోయాల్సిన అవసరం ఉండదు సో దీనిలో హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఈ ఫ్రంట్లో హైలోజన్ బల్బ్ ఉండే డీసీ హెడ్ ల్యాంప్ ఉంటుంది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో టీ ల్యాంప్ బల్బ్తో ఉంటుంది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయి అన్నమాట సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే వెహికల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో టూ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ రెండోది చూసుకుంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట సో దీని డ్రమ్ బ్రేక్ సో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఎక్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఎయిటీ థౌసండ్ చేంజ్ అయితే ఉంటుంది సో డిస్క్ బ్రేక్ ప్రైస్ చూసుకుంటే ఎక్ షోరూమ్ ప్రైస్ ఎయిటీ ఫోర్ థౌసండ్ చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది సో వీటి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌసండ్ చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అయితే ఉంటుంది డిస్క్ బ్రేక్ వేరియంట్ చూసుకుంటే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది సో సో షోరూమ్ ప్రైజ్ అంటే కంపెనీ నుంచి షోరూమ్కి వెహికల్ వచ్చే ప్రైజ్ సో ఆన్ రోడ్ ప్రైజ్ అంటే షోరూమ్ నుంచి కస్టమర్కి వెహికల్ ఇచ్చే ప్రైస్ అనమాట సో ఈ ఆన్ రోడ్ ప్రైస్లో లైఫ్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎక్స్ట్రా వ్యారెంటీ కానీ సో ఈ యాక్సరీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి సో ఇలా కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి కంపెనీ క్లైమ్ చేసే మైలేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేఎంపిఎల్ మైలేజ్ అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది సో మనం ఎకనామీ స్పీడ్లో హైవేలో నడిపినప్పుడు మనకు అప్ టు సిక్స్టీ ఫైవ్ ఎబో కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇది ఈ వెహికల్ గురించిన ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో వచ్చేసి నేను ఎస్ఆర్హెచ్ హోండా అయితే అంటే కరీంనగర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మీకు ఒకవేళ వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అనమాట మీరు ఒకవేళ అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై షోరూమ్లో అయితే మీరు ఎంక్వైరీస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఈ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ పూర్తి ఇన్ఫర్మేషన్ సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్